Asia, India's biggest abroad education fair, February 26, Fortune Murali Park, Vijayawada. PG స్టూడెంట్ ప్రీతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కేసుకు సంబంధించి నిందితుడు సైఫ్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించారు పోలీసులు. ప్రీతిని సైఫ్ వేధించాడని సిపి రంగనాథ్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన రంగనాథ్ వివరాలు వెల్లడించారు. అందరి ముందు ప్రీతిని సైఫ్ అవమానించాడని అన్నారు. ప్రీతి చాలా తెలివైన ధైర్యం గల అమ్మాయి అని, చాలా సెన్సిటివ్ అని అన్నారు. కేస్ షీట్ విషయంలో ప్రీతిని అవమానించేలాగా సైఫ్ మాట్లాడారు. దీనిపై ఈ నెల 18న వాట్సాప్ గ్రూప్ లో అతడు పెట్టిన మెసేజ్ పై ప్రీతి పర్సనల్ గా ప్రశ్నించింది. తనను ఉద్దేశించి గ్రూప్లో వ్యక్తిగతంగా చాట్ చేయటం సరికాదని, ఏదైనా ఉంటే హెచ్ఓడీల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పింది. సైఫ్ ఆధిపత్యం చేసేందుకు యత్నించాడు. అతడు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని స్నేహితులతో చేసిన చాటింగ్లో ప్రీతి పేర్కొంది. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అని రంగనాథ్ చెప్పారు. అనేది అక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది, టార్గెటెడ్ హెరాస్మెంట్. ఈ అమ్మాయిని ఇబ్బందికరంగా అంటే అందరి మధ్యలో ఇన్సల్ట్ చేస్తూ కామెంట్ చేయటం, అంటే గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో వీళ్ళకు ఒక గ్రూప్ కూడా ఉన్నది. ఈ అమ్మాయి వెంటనే తర్వాత అతనికి పర్సనల్గా మెసేజ్ పెడుతుందన్నమాట, నువ్వు ఏమైనా ఉంటే గనక గ్రూప్లో ఎందుకు పెడుతున్నావు, నువ్వు యువర్ ట్రైన్ టు ఇన్సల్ట్ మీ, యువర్ ట్రైన్ టు ఇన్సల్ట్ మీ, నన్ను తక్కువ చేసినట్టు చేస్తున్నావు, ఏమైనా ఉంటే గనక యూ షుడ్ టెల్ టు మై హెచ్ఓడి. సో ఏమని చెప్పింది, నీకు యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్ అని చెప్పి అంటాడు, నీకు సరైన బ్రెయిన్ లేదని ఇట్లా హేళన చేయటం. అమ్మాయి డాక్టర్ ప్రీతి చాలా డేరింగ్ గర్ల్, ఎందుకంటే అన్ని ప్రశ్నిస్తుంది. ఒక వ్యక్తి ఇన్సల్ట్ గా ఫీల్ అయితే అది ర్యాగింగ్ కిందకే వస్తుందని అన్నారు సిపి. ప్రీతిని లక్ష్యంగా చేసుకుని అవహేళన చేసినట్లు చాటింగ్ ద్వారా వెల్లడైందని చెప్పారు. ఆధారాలు సేకరించాకే సైఫ్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. మొదటి నుంచి సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతుందని అన్నారు. పోయిన ఏడాది డిసెంబర్ 6న 2-3 సార్లు చిన్న ఘటనలు జరిగాయని, సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ అక్కడుందని అన్నారు సిపి. బాసిజం తరహాలో ఉంటుందని ప్రీతి భావించింది. అప్పుడు ఆమె ప్రశ్నించడంతో ప్రశ్నించే తత్వమే సైఫ్ కు మింగుడుపడినట్లు లేదని చెప్పారు రంగనాథ్. కాగా కేసును పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. సీనియర్లు ర్యాగింగ్ కి పాల్పడుతూ ఉండడంతో తట్టుకోలేక వరంగల్ ఎంజీఎం లో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న పీజీ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో ఆమె పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉంది. ప్రస్తుతం ప్రీతి నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, సెకండ్ ఇంగ్రీడియంట్ ఇస్ ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్, థర్డ్ ఇస్ ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద, సెక్షన్ 4 ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్ద అయినటువంటి డాక్టర్ ఎంఏఎస్ సైఫ్ ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత అతను ఈ బిజన్ టు రిమాండ్. దే ఇస్ ఎ టార్గెటెడ్ హెరాస్మెంట్ అనేది ఆఫ్ దిస్ గర్ల్ బై డాక్టర్ సైఫ్ అనేది అక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది, టార్గెటెడ్ హెరాస్మెంట్. అమ్మాయి డాక్టర్ ప్రీతి చాలా డేరింగ్ గర్ల్, ఎందుకంటే అన్ని ప్రశ్నిస్తుంది కూడా. ఈజ్ అయినా క్వైట్ మనం అంటే ఆమె క్యారెక్టర్ని కూడా మనం అనలైజ్ చేస్తే కనుక తెలియగల అమ్మాయి. యూపీఎస్సీ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యి వచ్చింది, అక్కడ ఏది మెడికల్కి సంబంధించినటువంటి ఢిల్లీలో ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ వచ్చింది, తెలుగుల అమ్మాయి. అండ్ ప్రశ్నించే తత్వం అంటే క్వశ్చన్ చేస్తుంది అనమాట, అన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం కాకుండా ప్రశ్నిస్తుంది అనమాట. ప్రశ్నించే క్రమంలో అది ఈ సైట్కి కొంచెం మింగుడుపడినట్టు లేదు.